విశాఖ స్టీల్ కార్మికులకు తక్షణమే నూతన వేతనాలు చెల్లించాలని లేకుంటే సమ్మె కన్నా వెనకడమని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. స్టీల్ కార్మికులకు నూతన వేతనాలు తక్షణమే అమలు చేయాలి అన్న ప్రధాన డిమాండ్ తో జరుగుతున్న పోరాటంలో భాగంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 4 దశాబ్దాలుగా సెయిల్లో జరిగిన వేతనాలను విశాఖ స్టీల్లో అమలు చేయడం సాంప్రదాయమని వారన్నారు. కానీ నేటి యాజమాన్యం ఆ సాంప్రదాయాన్ని చేపట్టకుండా మొండిగా వ్యవహరిస్తోందని, కార్మికుల్లో అశాంతిని సృష్టించి సమ్మె చేయవలసిన పరిస్థితులను సృష్టిస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా పెంచాల్సిన వేతనాలను పెంచకుండా నష్టాల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని వారు స్పష్టం చేశారు. వేతనాల పెంపుదలను కంపెనీ ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టవద్దని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా యాజమాన్యం కొత్త వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అమలు చేయకపోవడానికి ఇది రాజకీయ కుట్ర తప్ప మిత్రులారా, అక్టోబరు అవసరం ఉంది, చేయాల్సిన వ్యూ ఉందని తెలుసు అనమాట. కానీ విఎస్పి మేనేజ్మెంట్ 2018-19-20లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా వేతనాలు 20% 15% పెరుగుతుంది అనమాట. కానీ గత 3 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ లో చూపించకుండా ఇవాళ డబ్బులు లేవని చెప్తే కాలయాపన చేయాలంటే మేము సహించేది లేదు. పూర్వం కూడా డబ్బులు లేవు, అప్పులు చేశారు, అప్పులు చేసే వేతన ఒప్పందాలు అమలు చేశారు అనమాట. వాళ్ళు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ 6 గంటల మేనేజ్మెంట్ కి వారు తప్పు నిర్ణయాల వల్ల బ్లాస్ట్ బండిస్ తప్పు నిర్ణయం చేస్తే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనమాట. మెకన్సీ అన్నోడికి తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే తప్పు నిర్ణయాలు చేసి 100 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి నష్టాలు చేకొచ్చారు. కానీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే వేతన ఒప్పందం అమలు చేయాలో కేవలం నెలకి మహా అయితే 13 కోట్లు 14 కోట్ల రూపాయలు అమలు చేయడానికి దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు ఎక్కడ తగలడానికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ట్యాక్సులు కట్టడానికి ఎన్నటికీ డబ్బు ఉన్నాయి అనమాట. కానీ ఇంత సంపదలు సమకూర్చి వేతనాలు కోసం వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత ఉంది. ఆ బాధ్యత మర్చినటువంటి యజమాని వచ్చే ఏప్రిల్ అంటే ఏప్రిల్ తర్వాత కూడా నువ్వేం చేస్తావు? ఏప్రిల్లో కూడా నువ్వు ఈ సంవత్సరం బడ్జెట్లో నువ్వేం పెట్టగలిగావా? వాళ్ళు అప్పులు 1000 కోట్ల రూపాయలు అని చెప్తున్నావు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ జీతాల కోసం అప్పులు చేసావా? ఇన్ని లాభాలు వచ్చాయి, ఈ లాభాలన్నీ ఎవరు తీసుకొచ్చారు? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేశారు అనమాట, వర్కర్స్ ఆఫీసర్స్ అన్నమాట. జరిగింది ఆ ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు కోరుతున్నా సరే, దానికి కూడా ముందుకు రాకుండా మేనమేషం లెక్కెట్టడం, గడిచిన 9 నెలల కాలంలో సుమారు 20 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు సృష్టించిన కార్మిక వర్గం ఈ 3 నెలల కాలంలో మరో 9 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు సాధించే దానికోసం ముందుకు పోతా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 5 వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 1000 కోట్ల నెట్ ప్రాఫిట్ సాధిస్తూ కరోనా కాలంలో కూడా ఇంత ఉత్పత్తి తీసుకొచ్చిన కార్మిక వర్గాన్ని నిరుత్సాహపరచడం ద్వారా వేతనాలు అమలు చేయకుండా ఇబ్బందికి గురి చేయాలని చెప్పేసి ఉన్నత యాజమాన్యం భావిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ధర్నా ద్వారా ఈ యాజమాన్యాన్ని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మికుడికి రావాల్సిన నిజమైన వేతనాలని దేశంలోనూ రాష్ట్రంలోనూ పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలన్న అవసరాన్ని నొక్కి చెబుతూ వేతనాలు ముడిపెట్టడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి డిసెంబర్ 24వ తారీఖున చెప్పడం జరిగింది.
యాజమాన్యానికి ఆ రోజు మేము చెప్పాం, అయ్యా మీరు ముందుకొచ్చి కేవలం ఇవాళ ఒప్పందం ద్వారా 17 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది, ఈ 17 కోట్ల రూపాయలు భరించగలిగే శక్తి కంపెనీకి లేదా అని చెప్పేసి కూడా మా యాజమాన్యాన్ని అడగడం జరిగింది. కానీ ఆ రోజు చైర్మన్ గారు కానీ డైరెక్టర్ చెప్పారు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాం, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయగలమన్నది మీకు మేము 3వ తారీఖున కానీ 7వ తారీఖు కల్లా మేము తెలియజేస్తామని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి మరి సుమారు వారు చెప్పినటువంటి సమయం గడిచిపోయి 5-6 రోజులు అయినా సరే మరి యాజమాన్యం ఏమి చేయాలనుకుంటున్నది కార్మిక సంఘ నాయకులతో ఈ రోజు వరకు చెప్పలేదు. అంటే యాజమాన్యం ఉద్దేశం ఏంటంటే ఇందులో ఫోర్స్ఫుల్ గా సమ్మెకు పంపించాలన్నటువంటి ప్రయత్నం యాజమాన్యంలో కనిపిస్తుంది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండాలా, మీరు కంపెనీ ద్వారా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతారు, మరి కార్మికుల తాలూకా కష్టాల గురించి ఆలోచన చేయరా. ఎందుకంటే ఒప్పందం కాలం 10 సంవత్సరాల వేతన ఒప్పందం చేసుకుంటే ఆల్రెడీగా 5 సంవత్సరాలు ముగిసిపోయింది. 5 సంవత్సరాలు చాలా ఓపికగా స్టీల్ పరిశ్రమ కార్మిక వర్గం అంతా కూడా ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఇవాళ ఒప్పందాన్ని మనం చేసుకోవడం కూడా జరిగింది. దయచేసి యాజమాన్యాల మీద ఎక్కువ చేస్తున్నాం, మీరు బేసజాల పోకండి. ఎందుకంటే కంపెనీ నడపాలి అంటే కార్మిక శక్తి కూడా మీకు సహకరించాల. ఇవాళ మీరు గవర్నమెంట్ దగ్గర పోయి అనేక ఎంఓయూలు చేసుకొని వస్తున్నారు, ఆ ఎంఓయూలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అంటే కార్మికుల తాలూకా సహకారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏదైతే నిర్దేశించినటువంటి ఉత్పత్తిని చేయడానికి ఇవాళ కార్మిక శక్తి ముందుగా ఉన్నప్పుడు కావలసినటువంటి ఏదైతే ఒప్పందం జరిగిందో ఒప్పందం అంశాల ద్వారా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము సమ్మెకు పోవడానికి కూడా ఇక్కడ కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యం